టీడీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి ఏవి కూడా సక్రమంగా నెరవేరలేదు అనేటువంటి ఒక భావనలోకి వచ్చేసారు. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఒకసారి చూడాలి, తద్వారా రాజశేఖర రెడ్డి గారి సువర్ణ పాలన ఏదైతే ఉందో అది అందుతుంది అనేటువంటి ఒక భావనలోకి రావడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ఆరంభించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్క అన్ని వర్గాల ప్రజల ముంగిటికి ఏ విధంగా చేరాయో అదే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి నవరత్నాల ద్వారా ప్రతి ఇంటికి లబ్ధి చేకూరుతుంది అనేటువంటి ఒక విశ్వాసాన్ని ప్రజలు వ్యక్తం చేయడం జరిగింది. అందుకే పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ పటకం కట్టడం జరిగింది.